ఇప్పటి వరకు మనం రెండు చరరాశులలో రేఖీయ సమీకరణ జతచే నిరూపించబడిన రేఖల ప్రవర్తనపై అధ్యయనం చేశాం ఇప్పుడు మనం వీటిపై ఆధారపడిన ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు సాధారణంగా ఎలాంటి తప్పులు జరుగుతాయని చూద్దాం సమీకరణ జత ఆరు ఎక్స్ మైనస్ మూడు వై పదిహేనుకు సమానమవుతుంది మరియు రెండు ఎక్స్ మైనస్ వై ఐదుకు సమానమవుతుందని నిరూపించబడిన రేఖలకు ఎన్ని పరిష్కారాలుంటాయి ఈ ప్రశ్నని పరిష్కరించడానికి వీడియోను ఆపి మీ జవాబును సరిపోల్చండి ఇవ్వబడిన సమీకరణ జతను రెండు చరరాశులలో రేఖీయ సమీకరణ జతగా విస్తారంగా పోల్చినప్పుడు మీరు చూడవచ్చు ఏ రెండు సమానం బి ఒకటి బై బి రెండు సమానం కాదు సి ఒకటి బై సి రెండు సమానం ఈ పరిస్థితిలో సమీకరణ జతల ద్వారా నిరూపిత రేఖలు సమాంతర రేఖలు ఉంటాయి వాటికి ఎలాంటి పరిష్కారం ఉండదు కాబట్టి ఎంపిక మూడు సరైన సమాధానం ఒకవేళ మీరు మొదటి ఎంపికని ఎంచుకుంటే అది మంచి ప్రయత్నం కాని ఇది తప్పు సమాధానం ఎందుకంటే సమీకరణ జతని ఒకటి లేదా తిరుగులేని పరిష్కారం కోసం రేఖలు ఖండించుకోవడం తప్పనిసరి మరి అది సాధ్యం కావడానికి ఎక్స్ మరియు వై యొక్క గుణకాలకు నిష్పత్తి సమానంగా ఉండకూడదు అయితే ఇక్కడ అలా కాదు కాబట్టి ఎంపిక సరైన సమాధానం కాదు మీరు రెండవ ఎంపికని ఎంచుకుంటే ఇది మంచి ప్రయత్నం కాని ఇది కూడా తప్పు సమాధానమే ఎందుకంటే ఇవ్వబడిన సమీకరణ జతని రెండు చరరాశులలో ఇచ్చిన రేఖీయ సమీకరణ జతతో పోల్చినప్పుడు మీరు మొదటి సమీకరణం యొక్క స్థిరాంకానికి మైనస్ గుర్తుపెట్టడం మర్చిపోయారు అందువల్ల ఎక్స్ మరియు వై యొక్క గుణకాల నిష్పత్తి మరియు స్థిరాంకాల నిష్పత్తి సమానంగా మారింది మీ జవాబు తప్పైపోయింది ఉపాధ్యాయులు కూడా తరగతిలోని విద్యార్థుల సమయస్ఫూర్తిని పరీక్షించేందుకు ఇలాంటి కొన్ని ఉదాహరణలను ఉపయోగించవచ్చు